దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదండి, ఆయన అందరికీ కూడా దేవుడు అందరికీ రక్షణ అనుగ్రహించే దేవుడు. కోరుకున్న విషయం ఏమిటంటే, నేను ఇశ్రాయేలు పక్షమును అబ్రహామును బట్టి ఆ సంతానమును దీవిస్తాను, ఆ సంతానం నేను ఆశీర్వదిస్తాను, ఒక మోడల్ నేను అక్కడ చూపిస్తాను. ఎవరైతే ఈ మోడల్కి ఆకర్షితులయ్యి, ఎవరైతే ఈ దేవుడు కావాలని, ఎవరైతే ఈ రక్షకుడు కావాలని, ఎవరైతే విమోచకుడు కావాలని, ఎవరైతే నీకు ఇశ్రాయేలుకు దేవుడు పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభముగా తోడై ఉన్న దేవుడు, ఎరుకొని కూల్చిన దేవుడు, ఎర్ర సముద్రములు పాయన చేసిన దేవుడు, తన ప్రజల పక్షముతో పాటు తన ప్రజలతో పాటు కలిసి నడిచిన ఈ దేవుడు, ఎవరైతే కావాలని కోరుకుంటారో వారికి దగ్గరగా ఉండే దేవుడు, ఇటువంటి దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. వారందరికీ కూడా నేను సమీపంగా ఉండాలని, ఒక మాదిరిని చూపించాలని దేవుడు అక్కడ కోరుకుంటూ ఉండి ప్రత్యేకపరుచుకుని దేవుడు ప్రపంచంలో భూమి పుట్టినది మొదలుకొని ఎవరూ చేయని ఒక గొప్ప ఉన్నతమైన కార్యములను చేసినప్పుడు వీరు దేవుని సన్నిధిలో దేవుని చేత అభిషేకించబడిన ఒక ఇశ్రాయేలుకి మొదటి రాజు, దేవుడు ఏర్పరిచిన మొదటి రాజు. అయితే ఈ రాజుని ఇద్దామని దేవుని యొక్క ఆలోచన కాదు, కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి రాజుని కావాలనుకొని వారు కోరుకొనటం వల్ల దేవుడు ఇశ్రాయేలు మీదకి రాజుగా వారికి దయచేశాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా సౌలు యొక్క పేరును మనం ఎక్కడ చూస్తాము అంటే 9వ అధ్యాయము 1వ వాక్యంలో చూస్తాము అన్నమాట. అఫియాకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడొకడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనుడు. అతడు సౌలు అని అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు, ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడొకడును లేదు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రైన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధబొమ్మలను ఎదుకమని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఏమి చూస్తున్నాము అంటే, ఇక్కడ సౌలు యొక్క జీవితమును గురించి మనము చూస్తూ ఉన్నామంట. అతడు చాలా సౌందర్యవంతుడు అన్నమాట. అతడు చాలా భాగ్యవంతుడైన ఒక తండ్రి యొక్క కుమారుడు. అతడు చాలా అందగాడు. అంత మాత్రమే కాదు, మిగతా వారందరికంటే కూడా చాలా ఎత్తైన ఒక వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు మొదటిగా ఆయన ఒక భాగ్యవంతుడు అండి. అతడు సౌందర్యము కలిగిన వాడు. అతడి వంటి సౌందర్యము కలిగిన వ్యక్తి ఇశ్రాయేలులో మరి ఎవరు కూడా లేరు. తర్వాత విషయము, సౌలు తండ్రి అయిన సౌలు భుజమును మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తును కలిగినవాడు. ఎందుకని ఈ మనుషుని గురించి రాజును మనం చెబుతూ ఉన్నామంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా సమూయేలు దగ్గరికి పోయి ఒక ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఏమని విజ్ఞాపన చేస్తున్నారంటే, మాకు ఒక ఇతర జనుల వలె ఇతర జనులకు రాజు ఉన్నట్లుగా మాకు కూడా ఒక రాజును మీరు దయచేయమని, దేవుణ్ణి అడగమని వారు అడగటానికి వెళ్ళారన్నమాట. 8వ అధ్యాయము 4వ 5వ వచనము చూస్తాము. చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరు న్యాయము తీరుస్తూ ఉన్నారంటే, సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయమును తీరుస్తూ ఉన్నారు. అయితే ఇశ్రాయేల్ జనులు చూసినప్పుడు ఏమి జరిగిందంటే, మొదటిగా మేము గడిచిన వారంలో చదువుకున్నాము కదా, ఏలీని చూసాము. ఏలీ కుమారులు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారు కాకుండా పాప సంబంధంగా అవిధేయతలో జీవిస్తున్నారు. కాబట్టి వారి వలన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కానీ బలులు అర్పించడానికి ప్రజలందరికీ కూడా ఒక వ్యతిరేకత వచ్చింది. తర్వాత నిన్ను చూసినట్లయితే, నువ్వు దేవుని సన్నిధిలో యథార్థవంతంగా ఉన్నావు, కానీ నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కారు. ఇప్పుడు నీ జీవితం కూడా అయిపోతుంది, నువ్వు కూడా త్వరలో మరణించబోతున్నావు. కాబట్టి సకల జనుల యొక్క మర్యాద చొప్పున మాకు కూడా ఒక
రాజుని నియమించమని అడిగారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మన జీవితంలో కోరుకుంటాడు, ఏమిటంటే ప్రజల బయట జరుగుతున్నది, అంటే లోకంలో జరుగుతున్నది దేవుని ప్రజలకు జరగాలని దేవుడు కోరుకునేవాడు కాదన్నమాట. లోకంలో ఉన్న ప్రజలకే దేవుడు ఒక మాదిరిని చూపించడానికి ఇష్టము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులే ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధులు అంటే ఇక్కడ పరిశుద్ధత అనే దానికి వ్యతిరేకమైన వ్యతిరేక పదం ఏంటంటే అది అపరిశుద్ధత అని కాదు, కానీ ఇక్కడ బైబిల్లో మనం చూసినప్పుడు పరిశుద్ధతకి వ్యతిరేకమైన పదం ఏంటంటే కామన్నెస్ అనమాట, అంటే సాధారణీకరమైన జీవితము. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనం నిర్గమాకాండములు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడబోవడానికి ఇష్టపడగలుగుతున్నారు, దేవుడు తన ప్రజలకు నిబంధన ఇవ్వబోతూ ఉన్నాడు, దేవుడు తన ప్రజలకు ఆజ్ఞలు ఇవ్వబోతున్నాడు, కాబట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమని చెబుతుంది అంటే మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకోండి. ఎలాగను ప్రత్యేక పరుచుకోమని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే లోకముల నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకోండి, మీ జీవన పరమైన విధానముల నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకోండి, మీ కుటుంబ సంబంధమైన నియమాలను నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకోసమే ఇక్కడ పరిశుద్ధత ఈ యొక్క ప్రత్యేక పరచబడటం అనేది సమాన అర్థంలో ఉన్నవి, అలానే కామన్నెస్ అందరితో పాటు ఉండటం అనేది అపరిశుద్ధత అపవిత్రతకి కూడా ఒక సామాన్యకరమైన పదముగా మనము చూస్తూ ఉన్నామంట. అందుకోసమే దేవుడు తన ప్రజల విషయంలో జాగ్రత్త కలిగిన వాడు ఏమి కోరుకుంటున్నాడంటే ఇక్కడ దేవుని కార్యములను ప్రజలు చూసి ఇటువంటి దేవుడిని కావాలని ప్రజలు కోరుకోవాలని దేవుడు ఇష్టము కలిగి ఉన్నాడు. అందుకోసమే రూతు అనే ఒక మోయాబు సంబంధమైన స్త్రీ దేవుని యొక్క ప్రజలలో ఉన్న కృపను దేవుని కార్యములను చూసి ఈ దేవుడు నాకు కావాలి అనుకున్నప్పుడు దేవుడు ఆమెకు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రహాబు అనే వేషి సైతం కూడా ఈ దేవుడు చేసిన ఘనమైన ఉన్నతమైన కార్యములను జీవపు కార్యములను చూసిన తర్వాత ఆ స్త్రీ దేవుని కోసం ఒక కార్యము చేయడానికి ఇష్ట కలిగి ఉన్నప్పుడు ఈ దేవుణ్ణి కావాలనుకున్నప్పుడు ఆమె దేవుని కొరకు ఒక ద్వారము తెరిచిన స్త్రీగా ఉన్నది. ఆమె ద్వారా దేవుడు ఒక కార్యమును జరిగించి ఆమెను దేవుడు దగ్గరికి తీసుకున్నట్లుగా మనము చూస్తాము. దేవునికి స్తోత్రం. నూతన నిబంధనలకు వచ్చినప్పుడు సురేఫెనిక వంశస్థులైన ఒక స్త్రీ తన యొక్క కుమారుని కోసము ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మొదట మేము ఆ కుక్క పిల్లల కోసం ఆహారం వేయటానికి రాలేదు, కానీ మేము ఇశ్రాయేలు ప్రజల యొద్ద నశించిన గొర్రెల యొద్దకు మేము పంపబడి ఉన్నామని దేవుని వాక్యం చెప్పంటే యేసు ప్రభు ఇశ్రాయేలు కొరకు ఈ దేవుని జనాంగం కొరకు వచ్చినప్పటికీ కూడా ఆమె కోసం వచ్చిన ఒక స్త్రీని ఆయన విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. అలానే శతాధిపతి యొక్క కుమారుడు బలహీన తో కలిగి ఉన్నప్పుడు ఆయన మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఒక మాటతో ఆయన భాగ్యం గొప్ప కార్యమును చేసినట్లుగా మనము చూస్తాము. దేవునికి స్తోత్రం. అలానే అపొస్తల కార్యముల 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు తన పరిశుద్ధాత్మను నింపినట్లే అపొస్తల కార్యము 10వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పటికీ కొర్నేలు అనే ఒక వ్యక్తి దగ్గరికి ఎక్కడ ఎవరైతే దేవుని కోసం ఆశ కలిగి నీతిపరుడు భక్తిపరుడు యథార్థవంతుడుగా ఎవరైతే ఉన్నారో వారికి సైతం కూడా దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. అందుకోసమే నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదండి, ఆయన అందరికీ కూడా దేవుడు, అందరికీ రక్షణ అనుగ్రహించే దేవుడు. కాకపోతే ఇక్కడ పాత నిబంధనలో దేవుడు కోరుకున్న విషయం ఏమిటంటే నేను ఇశ్రాయేల పక్షమును అబ్రహామును బట్టి ఆ సంతానమును దీవిస్తాను, ఆ సంతానం నేను ఆశీర్వదిస్తాను, ఒక మోడల్ నేను అక్కడ చూపిస్తాను, ఎవరైతే ఈ మోడల్కి ఆకర్షితులై ఎవరైతే ఈ దేవుడు కావాలని ఎవరైతే ఈ రక్షకుడు కావాలని ఎవరైతే విమోచకుడు కావాలని ఎవరైతే నీకు ఇశ్రాయేలకు దేవుడు పగల మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభముగా తోడై ఉన్న దేవుడు, ఎరుకొని కూల్చిన దేవుడు, ఎర్ర సముద్రమును పాయన చేసిన దేవుడు, తన ప్రజల పక్షముతో పాటు తన ప్రజలతో పాటు కలిసి నడిచిన ఈ దేవుడు ఎవరైతే కావాలని కోరుకుంటారో వారికి దగ్గరగా ఉండే దేవుడు, ఇటువంటి దేవుడు కావాలని కోరుకుంటున్నాడో వారందరికీ కూడా నేను సమీపంగా ఉండాలని ఒక మాదిరిని చూపించాలని దేవుడు అక్కడ కోరుకుంటూ ఉండి ప్రత్యేక పరుచుకొని దేవుడు ప్రపంచంలో భూమి పుట్టినది మొదలుకొని ఎవరూ చేయని ఒక గొప్ప ఉన్నతమైన కార్యములను చేసినప్పుడు వీరేమని కోరుకున్నారంటే ఈ దేవుడిలో మేము ప్రత్యేకించబడిన వారమని వారు గమనించకుండా గుర్తించకుండా లోకపు కట్టడిని లోకంలో జరుగుతున్న దానిని మాకు కూడా కావాలని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఎంత భయంకరమైన విషయం అండి, ఎంత
ఎంత ఎంత ఒక ఒక బలహీనమైన ఎంత ఒక దేవుని దృష్టికి ఏమిటంటే ఒక గొప్ప కీడును తమ మీదకు వారు తెచ్చుకున్నారు. అప్పుడు సమూయేలుకి అంట ఈ మాట అంట దేవుని దృష్టికి సమూయేలు దృష్టికి కూడా అది చాలా ప్రతికూలముగా కనబడింది. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటిని ప్రకారముగా వారిని ఎడల జరిగించుచున్నారు, వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్ష్యమై వారికి దృఢముగా తెలియచేయమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుడు ఏమని చెప్పారంటే, నీవు కాదు, వారు చెప్పిన ప్రకారము చేయి. ఇశ్రాయేలు ప్రజలు తమ్మును ఏలకుండా వారు నన్నే విసర్జించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ శత్రువులు వచ్చినప్పుడు ఇప్పటిదాకా దేవు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న ఆదరణ ధైర్యం ఏమిటంటే, దేవుడే దేవుని యొక్క ప్రజల పక్షమున యుద్ధమును చేస్తాడు, దేవుడు తన పక్షం జనుల పక్షమున కదులుతాడు, దేవుడు తన ప్రజల పక్షమున కార్యములను జరిగిస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి దేవుడు కదలటం కాదు, మాకు ఒక లోకపు రీతిని ఒక రాజు కావాలని వారు కోరుకుంటారు. అందుకోసం నేను చెబుతున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనము లోకంలో జరుగుతున్న విషయాలు తీసుకుని వచ్చి మందిరంలో దేవుని సన్నిధిలో మనము పెట్టకూడదు. మా లోకంలో జరుగుతున్న విషయాలను తీసుకొచ్చి మన గృహంలో సైతం మనము పెట్టకూడదు. లోకంలో జరుగుతున్న విషయాలను మన జీవితంలో సైతం కూడా మనము తీసుకోకూడదు. కానీ అలాగూ కాకుండా దేవుడు మనలో జరిగిస్తున్న కార్యములు, దేవుడు మన కుటుంబంలో జరిగిస్తున్న కార్యములు, దేవుడు మన సంఘంలో జరిగిస్తున్న కార్యములు లోకమునకు మనము చూపించేవారముగా ఉండాలి. లోపు లోకానికి మనం అంటించే వారముగా ఉండాలి, లోకమునికి మనం కనపరిచే వారముగా ఉండాలి. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయండి. దేవుడు నామని మహిమ కలుగునుగాక. ఈ రోజున చూడండి, లోకపరమైన ఫ్యాషన్ అనే పోకడలు తమ శరీరములను కనపరుచుకుంటూ ఈ రోజున స్త్రీలు కానీ పురుషులు కానీ జీవిస్తూ ఉన్నారు. అవి మందిరంలోనికి మనము తీసుకుని రాకూడదు. కానీ మనము మందిరంలో దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధమైన వస్త్రాలంకరణ ధరించుకునే వారమే, పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ దేవుని కొరకు బ్రతికే వారముగా మనము ఉండాలి. లోకమును మనం చూసినప్పుడు ఎక్కడికి పోయినా సరే పెద్దలు సైతం పిన్నలు సైతం కూడా ప్రతి చోట కూడా భయంకరమైన బూత్ మాటల చేత భయంకరమైన పలకకూడని మాటలు వాళ్ళు పలుకుతూ ఉన్నారు. ఆ మాటలు మనము మన జీవితంలో తీసుకుని రాకుండా పరిశుద్ధమైన పవిత్రమైన మాటలే మనము ఈ రోజున మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో వివాహ పరంగా కానీ చూసినప్పుడు ఎవరికైతే ధనం ఉన్నదో, ఎవరికైతే ఆస్తి ఉన్నదో, ఎవరికైతే మిక్కులు విలువ కలిగిన ఎవరైతే ఉన్నారో వారి వైపు చూస్తూ ఉంటారు. కానీ మనము చూడాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో పవిత్రమైన వారిని, పరిశుద్ధపరచబడిన వారిని, దేవుని కలిగిన వారిని మనము చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకం మొత్తము కూడా ధనము వెనకాల, లోకం మొత్తము కూడా డబ్బు వెనకాల, లోకం మొత్తము కూడా ఆస్తి వెనకాల, లోకం మొత్తము కూడా గౌరవ మర్యాదల వెనకాల, లోకం మొత్తము కూడా ఒక ఏదైతే గాలిని పట్టుకున్నట్లుగా అనవసరమైన వాటి కొరకు పరిగెడుతున్నారు. కానీ దేవుని ప్రజలైన మనము వారిని చూసి వారి వలె మన జీవితాలు మన కుటుంబాలు ఉంచకుండా దేవుని వెనకాల దేవుని కొరకు మనము పరిగెత్తాలి. అందుకోసమే నా రాజ్యమును నీతిని వెతకడి అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడిన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రోజున మనము దేవుణ్ణి కలిగిన వారమై ప్రజలకు లోకమునకు దేవుణ్ణి మనము చూపించాలి. కానీ లోకాన్ని మన యొక్క కుటుంబాలకు కానీ మన జీవితాలకు కానీ లేదా మన సంఘంలోనికి కానీ మనము తీసుకుని రాకూడదు. ప్రత్యేకించబడిన వారముగా మనము జీవించాలి, పరిశుద్ధపరచబడిన వారముగా జీవించాలి. కానీ సాధారణమైన జీవితాన్ని మనము జీవించకూడదు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు కూడా ఒక కానానులో ఒక పెళ్ళికి, ఆ పెళ్ళిలో ఒక విందుకు ఆయన వెళ్ళారన్నమాట. ఎక్కడికి వెళ్ళారండి? ఒక పెళ్ళికి, పెళ్లి జరుగుతున్న ఒక విందు దగ్గరికి, పెళ్ళిలో విందు జరుగుతున్న ఒక పెళ్లి దగ్గరికి ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి జరుగుతుంది అంటే, అక్కడ ఉన్న ద్రాక్షరసం అనేది అయిపోయింది. అక్కడ యేసుప్రభు వారు నీటిని ద్రాక్షరసముగా మార్చారు. దేవునికి స్తోత్రం. నీటిని ద్రాక్షరసముగా మార్చారు. నీరు అనేది ఒక సామాన్యమైన జీవితము, నీరు అనేది ఒక సాధారణమైన జీవితము. వీటిని దేవుడు ఎలాగ మార్చిందంటే, వాటికి రంగును రుచిని దయచేసి ఒక ద్రాక్షరసముగా,
విలువ కలిగిన దానిగా దేవుడు మార్చాడు. సాధారణమైన మన జీవితాలను అసాధారణమైన జీవితాలుగా మార్చే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఈ అసాధారణమైన భక్తి సంబంధమైన దేవుని కొరకు జీవితాన్ని జీవించాలి, కానీ లోక సంబంధమైన సాధారణమైన జీవితాన్ని జీవన క్రమాన్ని మనము జీవించకూడదు. అప్పుడంట సమయాలకు తర్వాత దేవుడు చెబుతున్నాడంటే, ఇప్పటిదాకా ఇక్కడ రెండు విషయాలు ఉండండి. యేసు ప్రభు వారు దేవుడు, దేవాది దేవుడు ఐగుప్తుల నుంచి వారికి బయటికి వచ్చేంత వరకు కూడా వారికి నిత్యము తోడుగా ఆయన ఉన్నాడు. ఒక రకంగా చెప్పినప్పుడు వీరికి ఎక్కడైతే ఎర్ర సముద్రం అనే ఒక సందర్భం దగ్గరికి వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం అనే పరిస్థితి వచ్చినప్పుడు అంట మొదట ఏముందంటే, అక్కడ ఎదుట ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఎవరున్నారండి, ఫరో యొక్క సైన్యము ఉన్నది. దేవునికి స్తోత్రం. ముందు ఎర్ర సముద్రం ఉన్నది, వెనక ఫరో సైన్యం ఉన్నది. ఇక్కడ ఎర్ర సముద్రమును పాయలు చేయటానికి మోషే కర్ర ఎత్తినప్పుడు అంట ఆ గాలి వచ్చేసి ఆ సముద్రాన్ని పాయలుగా చేసింది. ఇప్పుడు యాజకులు ఏం చేశారంటే ఆ నిబంధన మందసమును పట్టుకొని ఆ యొక్క కాలును ఆనివ్వగానే వాళ్ళు మొదలు వెళ్ళగానే అదంతా కూడా పాయలైపోయింది. అక్కడ గొప్ప ఏదైతే అది జరిగి అక్కడ ఒక సపరేషన్ అనేది జరిగి ఆరిన నేల మీద వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యాజకులను ఇక్కడ నిబంధన మనసు ముందుకు వెళ్ళింది అంటే యేసు ప్రభు వారు మొదటిగా ఆ ఇశ్రాయేలు మొత్తం కూడా ఎర్ర సముద్రంలోకి వెళ్ళటానికంటే ముందు దేవుడే వారి కోసం ముందుకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత మధ్యలో దాటిపోతూ ఉన్నప్పుడు వెనకాల ఫరో సైన్యము ఈ ఎర్ర సముద్రం రావడానికి ముందుకు వస్తున్నప్పుడు అంట ఎర్ర సముద్రంలోకి రావాలని చూస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు వారి వెనుకకు వెళ్ళి ఫరో సైన్యమును కలవరపరచగా వారు ఇశ్రాయేలుని వారు కలుసుకోలేక పోయారు. దేవునికి స్తోత్రం. అంటే నీకు మొదటిగా శ్రమ వచ్చినప్పుడు దేవుడే ముందు వెళ్ళారు, నీ వెనక శ్రమ వస్తున్నప్పుడు కూడా దేవుడే వెనకకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ గలిబిలు పరిచారు. నీవు దాటిపోయిన తర్వాత శత్రువులను దేవుడే వారిని ఆ ఎర్ర సముద్రంలో ముంచివేశారు. దేవుడు నా మనమయమ కలుగునుగాక. ప్రియమైన దేవుని జనంగమ, దేవుడు వారిని ప్రజలుగా పరిపాలనిస్తున్నప్పుడు, ఏలుబడి చేస్తున్నప్పుడు నీ ముందు ఉన్న సముద్రమైనా నీ వెనక ఉన్న శత్రువు అయినా దేవుడే తన ప్రజల కోసము ముందు వెళ్ళి వారి కోసము కార్యములు జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వీరు కోరుకున్న రాజు ఎలాంటి వాడు అంటే చూద్దాము. 8వ అధ్యాయం 10వ వాక్యం. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించేలాగు చెప్పెను, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ముంచుకొనును. హల్లెలూయా. కొందరు అతని రథముల ముందరు పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచ దశాధిపతులుగాను నియమించును. తమ భూములను దున్నుటకును వారి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను ధరించుకునుటకును తన రథములను సామానులు చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనకత్తలుగాను రొట్టెలు కాల్చువారుగాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలలోని శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములోని ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనములకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తలను మీ పశువులలోని గార్ధమములోని శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందల 10వ భాగమును పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఈ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఆయనను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనల్లక అలాగున కాదు, జనములు చేయు రీతినే మేమును చేయనట్లు మాకు రాజు కావలను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించునని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు దేవాది దేవుడు వారికి రాజుగా ఉన్నంత కాలం కూడా ప్రజలలోని ఏది కూడా ఆయన తీసుకోలేదు. ప్రజలకు పరిచర్య చేసినట్లుగా, దేవుని జనాంగమునకు ఆయన కావలి ఉన్నట్లుగా, దేవుని ప్రజలకు సుఖమును సౌఖ్యమునిచ్చినట్లుగా, అన్ని విషయంలో కూడా ఆయన శ్రేష్టమైనవి వాటికి ఇచ్చినట్లుగా వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కానీ వీరు కోరుకున్న రాజు ఏమిటంటే వీరి దగ్గర శ్రేష్టమైనవి తీసుకుంటూ ఉన్నారు. దేవుడు ప్రజలకు పరిచర్య చేశారు, కానీ వీళ్ళు కోరుకున్నది ఏంటంటే ప్రజలు రాజుకు పరిచర్య
చేయటము. దేవుడు వారికి ఆహారం కావలసినప్పుడు పరలోకము నుంచి ఆహా మన్నాను కురిపించారు, పూరేలని దేవుడు దయచేశారు, శ్రేష్టమైన నీటిని దేవుడు వారికి దయచేశారు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికేమో శ్రేష్టమైన ఆహారమును, శ్రేష్టమైన పంటను, శ్రేష్టమైన సమస్తమును కూడా ఈ రాజును తీసుకుంటాడు. అందుకోసమే ఒకటి గమనించాలంటే, దేవుడు మన జీవితంలో పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దేవుడిచ్చే వాటి యొక్క స్థాయి వేరు, మనము లోకపరంగా కోరుకుంటున్న వాటి స్థాయి వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే లోకంలో ప్రతి శ్రేష్టమైన సమస్తము కూడా దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ ఉండగా మనం ఏమి చేస్తామంటే, దేవుని యొక్క పరిపాలన కింద ఉండకుండా, దేవుడిచ్చేవి మనకి కావాలని కోరుకుండా, దేవుని సన్నిధిలో మనం ఉండకుండా మనమేమకుంటుంటే లోక మాదిరిని తీసుకుని వస్తాము, లోకాన్ని తీసుకొచ్చి పెడతాము. మన శ్రేష్టమైనవి కూడా మనము బలము కావచ్చు, మన యవనము కావచ్చు, మన జీవితము కావచ్చు, మనము ధనము కావచ్చు, మన సమయము కావచ్చు, సమస్తము కూడా మనము వ్యర్థము చేసుకుంటున్న వారముగా ఉంటూ ఉన్నాము. ఇదంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, నీ యొక్క నిర్ణయం దగ్గర నుంచి ప్రారంభమైంది. నువ్వు అనొచ్చు, ఈ రోజున ఇశ్రాయేలు చాలా తప్పు పని చేశారు, ఇశ్రాయేలు దేవుణ్ణి ఏలకుండా వారు తమ యొక్క రక్షకుడిని వారు విసర్జించారని నువ్వు అనుకోవచ్చు. ఇదే యొక్క నిర్ణయం, అదే చాయిస్ ఈ రోజున నీకు కూడా దేవుడు ఇస్తున్నాడు. లోకము కొరకైన లోకపు రాజు కావాలా నీకు? పరలోకపు రాజు నీకు కావాలా? పరలోకపు రాజు కావాలనుకున్నట్లయితే నీ శ్రమలలో ఆయన తోడుగా ఉంటాడు. ఇక ఇశ్రాయేలును నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చలిలో మేఘస్తంభముగా ఆయన తోడుగా ఉన్న దేవుడు, ఆయన పగటి ఎండకాలంలో మేఘస్తంభముగా తోడై ఉండి సౌఖ్యమును, క్షేమమును దయచేసిన దేవుడు. యెరికోను చీల్చాడు దేవుడు, తన ప్రజల పక్షమున యుద్ధమును చీల్చాడు. దేవుని ప్రజలను తృణీకరించిన వారికి దేవుడే వారి పక్షమును ముందుకు వెళ్ళి తన యొక్క రాజును పంపించి యుద్ధములు జరిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామమును మహిమకరుడుగా. అందుకోసమే మనము ఈ రోజున మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, మన సొంత నిర్ణయమును బట్టి వెళ్లకుండా, దేవుణ్ణి బట్టి మనం ముందుకి వెళ్ళాలి. దేవుని చిత్తము చొప్పున మనం ముందుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ప్రజలకు పరిచర్య చేయాలనుకున్నాడు, కానీ ఇక్కడ వీరు కోరుకున్నది ఏంటంటే ప్రజలు తమ రాజు కొరకు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ సైన్యములకు అధిపతి అని యెహోవా తన ప్రజలకు ముందుగా పోతూ ఉండేవాడు, కానీ ఇక్కడికి వచ్చే దగ్గరికి ప్రజలు రాజుకు ముందుగా పోవచ్చు. సహస్రాధిపతులు గాను, ఒక అనేక మంది మీద అధికారులు గాను పని చేసుకుంటూ కూడా రాజు కింద ఉండటం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా వారు ఏమనుకున్నారు అంటే, మాకు రాజే కావాలి, మాకు రాజే కావాలి. అంటే ఒక విషయంలో వారి లోపల మొత్తము కూడా, ఈ యొక్క లోపల మొత్తము కూడా లోకము చేత వారు నింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని జనాంగమ, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనల్ని మనము చాలా పరీక్షించుకోవలసి ఉన్నది. ఈరోజున మనల్ని మనము చాలా జాగ్రత్త చేసుకోవలసి ఉన్నది. మన లోపల ఉన్న ఐగుప్తు మనల్ని చాలా నష్టాన్ని కలగజేసింది. మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇశ్రాయేలీలు ఐగుప్తులు చాలా సంవత్సరాలు బానిసత్వము చేశారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో చాలా సంవత్సరాలు బానిసత్వము చేశారు, కానీ వారిని వారికి అన్ని విషయంలో వారు వెట్టి చాకరీ చేసినా వారు వర్ధిల్లుతూ ఉన్నారు. వారికి చేసిన పనులన్నీ కూడా కొద్ది గొప్ప ఇబ్బంది పడినప్పటికీ కూడా, మొరపడినప్పటికీ కూడా వారి దగ్గరికి మరణం వచ్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడలేదు. కానీ వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత, తమ లోపల ఉన్న ఏదైతే ఐగుప్తు సంబంధమైన ఆచారాలను, ఐగుప్తు సంబంధమైన వ్యవహారికాలను, ఐగుప్తు సంబంధమైన రాజ్య పద్ధతులను, ఐగుప్తు సంబంధమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా తమలో నుంచి వారు పోగొట్టుకొనకపోవటాన్ని బట్టి వీరి శరీరములు అరణ్యంలోనే రాలిపోయినాయి. వారిని పాములు కరిచివేసి అరణ్యంలోనే వారు మరణించారు. వారు అనేక విషయాలు ఏంటంటే, వారు దేవునితోనే వ్యతిరేకముగా వారు పోరాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకోసం ఈ రోజున మన లోపల ఉన్న ఐగుప్తు మన బయట ఉన్న ఐగుప్తు కంటే ఎక్కువ కీడును జరిగిస్తుంది. అందుకోసమే యేసుప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏమిటంటే మీరు మొదట శుద్ధి అవునట్లుగా మీ లోపల అంతరంగమున శుద్ధిని మీరు కలిగి ఉండండి, తర్వాత బయటికి కనపడేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే గిన్నెను పాత్రను మీరు లోపల శుభ్రం చేయండి, అప్పుడు తాగటానికి అవి
పనికి వస్తాయి అన్నమాట. లోపల అజితేంద్రియత్వంతోను దుష్టత్వంతోను మాలిన్యముతోను కపటత్వంతోను ఈ లోపల ఇవన్నీ ఉంచుకొని ఉన్నారు. కానీ బయటికి మాత్రం సున్నము కొట్టిన సమాధుల వలె గోరిని అలంకరించుకుని చాలా అందంగా మీరు కనపడుతూ ఉన్నారు. అయ్యో మీకెంత శ్రమ అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మన జీవితాలు ఎలాగనో ఉన్నవి, లోకపు మాదిరిని తీసుకొచ్చి మన జీవితాల్లో పెడుతున్నామా? లోకములో ఉన్న వాటిని తీసుకొచ్చి మన కుటుంబాలకు అంటిస్తూ ఉన్నామా? లోకములు ఈ రోజున చాలా మంది చూడండి, మా బిడ్డలు తెలియకుండానే ఒక పోటీ ప్రపంచంలోనికి వెళ్తున్నాము. వాళ్ళకి ఎవరికో ఫస్ట్ వచ్చింది, వీళ్ళు ఫస్ట్ రావాలి. వాళ్ళకి ఎవరికో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, వీళ్ళకు గోల్డ్ మెడల్ రావాలి. వాళ్ళకి ఎక్కడో ఏదో ఒకటి వచ్చింది, అది రావాలని కుటుంబంలో పిల్లల మీద సైతం కూడా ఒక భయంకరమైన ఒత్తిడిని పెట్టి పిల్లల యొక్క మనసులను గాయం చేస్తున్న వారుగా ఉంటున్నారు. ఒకవేళ కుటుంబంలో ఉన్న స్త్రీ అయితే వాళ్ళకి కారు ఉన్నది, ఫ్రిడ్జ్లు ఉన్నవి, లేదా వారికి అది ఉన్నది, ఇది ఉంది, బంగారం ఉన్నది, నాకు కూడా కావాలనుకొని మనం తీసుకుని వచ్చి ఇంట్లో ఇబ్బంది పెడుతున్నామా? ఒక రకంగా ఇవేమీ కూడా చదువుల ముందుండటం దేవుని చిత్తమండి. మనకు కావాల్సిన వస్తువులుగా అదేదైనా కానీ ఉండటం దేవుని చిత్తమండి. కానీ వీటన్నిటికంటే మొదటిగా మనం వేటి వెనకాల పడాలంటే దేవుని వెనకాల పడాలి. మనం వేటి కొరకు మనం ఆశపడాలంటే దేవుని కొరకు ఆశపడాలి. దేవుని యొక్క పరిశుద్ధతలో నిష్కపటత్వంలో ఆయన ప్రేమలో వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా క్రీస్తు యేసు యొక్క ప్రేమ యొక్క పొడవు వెడల్పు ఎత్తు లోతు తెలుసుకున్నట్లుగా జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనసు మనము కలిగి దేవుణ్ణి మనము దేవుని సంపాదించుకునే వారముగా ఉండాలి. దేవుణ్ణి కలిగిన వారముగా మొదట మనం ఉండాలి. తర్వాత మన జీవితంలో మరి ఏదైనా కానీ దేవుణ్ణి విడిచిపెట్టి మరి దేని వెనకాల పరిగెత్తిన కూడా ఇంతకుముందు మనము చెప్పినాము, యోధ ఇస్కరియోతు యోధ ధనము కోసం యేసు ప్రభుని అప్పగించాడండి. ఏ ఒక్క రూపాయిని కూడా ఆయన తన యొక్క జీవితంలో అనుభవించలేక పోయాడు. గెహజీ సైతము కూడా ధనము కోసము ఒక గొప్ప పరుగు పరిగెత్తి దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి ఘోరంగా పరిగెత్తాడు. ఆ పరిగెత్తిన వాటిలో ఒక్క రూపాయి కూడా పొందుకొనకుండానే భయంకరమైన కుష్ఠరోగం చేత ఆయన ఇబ్బంది పడ్డాడు. ఈ రోజున మన జీవితాలు ఎలాగన ఉన్నవి, ఈ రోజున మన పరిస్థితులు ఎలాగన ఉన్నవి, దేవుణ్ణి కలిగి మనం వేటి కోసమైనా దేవుణ్ణి కలిగి దేవునితో పాటు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకిచ్చిన ప్రతి దేనినైనా సరే మనము ఆస్వాదించగలమండి. దానిలోని రుచిని మనం అనుభవించగలమండి. దేవుణ్ణి విడిచిపెట్టి మరి దేనికోసం మనం వెళ్ళినా కూడా మనము సంపాదించుకొచ్చేమో కానీ వాటిని నువ్వు ఉపయోగించలేకోలేని, వాటి యొక్క సారము నువ్వు పొందుకోలేని ఒక భయంకరమైన గొప్ప స్థితిలో నీవు, గొప్ప అపాయంలో నీవు ఉంటాము. కాబట్టి ఈ రోజున మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇటువంటి రాజును వారు కోరుకున్నారని, ఇటువంటి రాజును వారు కోరుకున్నప్పుడు అంట ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేలందరిలో కూడా వారి అందరినీ చూసినప్పుడు ఇక్కడ ఒక విషయం చూడాలి. ఇప్పుడు మనము చూసిన అనుకోండి, మన దృష్టి ఎక్కడుంటుందంటే మన చుట్టుపక్కల ఉన్న పరిధిలోనే మన ఇంట్లోనే శ్రేష్టమైన వారిని చూస్తాము. కానీ దేవుడు ఇక్కడ ఏం చేశారంటే ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని కూడా చూసి వారిలో శ్రేష్టమైన ఒక వ్యక్తిని రాజుగా ఆయన ఏర్పరచుకున్నాడు. అతడు ధనవంతుడైన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. రెండవది, అతడు సౌందర్యం కలిగిన వ్యక్తిగా మనము చూస్తున్నాము. మూడవది, అతడు చాలా ఎత్తు కలిగిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. ఇటువంటి వ్యక్తి దేవుడు అభిషేకించాడు. ఇటువంటి వ్యక్తి